గుంటూరు విజయవాడ పట్టణాలకు లగ్జరీ బస్ సర్వీసులను కల్పించాలని మాచర్ల పట్టణ రోటరీ క్లబ్ సభ్యులు గురువారం ఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్ కు వినతి పత్రం అందించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటానని క్లబ్ సభ్యులకు డిపో మేనేజర్ హామీ ఇచ్చారు. మాచర్ల పట్టణ ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మేము రోటరీ క్లబ్ వారము డిఎం గారికిను, డివి నర్సరావుపేట వారికిను, మన డిపో మేనేజర్ మాచర్ల వారికిను లగ్జరీ బస్ సర్వీసెస్ మార్నింగ్ టైంలో విజయవాడ గుంటూరు కొన్ని సర్వీసులు నడపవలసినగా కోరుతున్నాము. ఇప్పుడు డబ్బుల గురించి ఎవరు వెనకాడట్లేదు, కానీ లగ్జరీ ప్రతి వారు కోరుకుంటున్నారు. అదేవిధంగా షార్ట్ టైంలో విజయవాడ గుంటూరు చేరినట్టయితే 9-10 o'clock చేరినట్టయితే ఆఫీసులకు పోయే వాళ్ళకు పనికి వస్తుంది, వ్యాపారస్తులకు పనికి వస్తుంది, అవసరాలైన హాస్పిటల్స్కి పోయే వాళ్ళకు కూడా పనికి వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ యొక్క లెటర్ను మా రోటరీ క్లబ్ పట్టణ సబ్మిట్ చేస్తున్నాము. మా విన్నపాన్ని మన్నించి, ప్రజల అవసరాలను మన్నించి, గమనించి మీరు త్వరలోనే లగ్జరీ సర్వీసులను ఏర్పాటు చేయవలసిందిగా మీ డిపో మేనేజర్ గారిని, డిఎం గారిని మేము కోరుతున్నాము. అట్లాగే నర్సరావుపేట నుంచి మాచర్ల చేరడానికి ప్రజలు ఇబ్బంది, మాచర్ల నుంచి నర్సరావుపేట, నర్సరావుపేట నుంచి మాచర్ల చేరడానికి ప్రజలు ఇబ్బందుల దృష్ట్యా ఆ సర్వీస్ ను కూడా 7-8 మధ్యలో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం అండి. ఆర్టీసీని మీరంతా ఇంత ఆదరించినందుకు సంతోషం. అట్లానే మీరు అడిగినట్టు మీరు పెట్టినటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో, గుంటూరు కొంచెం స్పీడ్ సర్వీసు, త్వరలో కూడా దాన్ని ఫీజిబిలిటీ చూసి ఒకసారి సర్వే కండక్ట్ చేసి పై అధికారుల దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా మెరుగైన సర్వీసులు అందించడానికి మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అవసరం ముఖ్యం. మార్కెటింగ్ చేసినట్టయితే ఆ మార్కెటింగ్ కూడా మీరు స్టార్ట్ చేసే ముందు 1-10 days మాకు చెప్పినట్టయితే ఆ ప్రపోజల్ మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ కూడా మేము అది చేస్తాం, మా తరఫున చేస్తాం సార్. మీకు అన్ని విధాలా సహకరిస్తాం. మీ సర్వీసెస్ కు లాస్ రాకుండా మేము చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అది మీరు మాట్లాడతారు. రాలేదు సరిగ్గా.